హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇవాళ స్పెషల్ వచ్చి చట్నీ, టమోటా చట్నీ. సో ఫస్ట్ ఇక్కడ ఒక 7 టమోటాస్ మనం ఆయిల్ వేసి కొంచెం వేగించేసుకుందాం. అలాగనే ఆల్రెడీ నేను కొన్ని ఇలా నేను గ్రైండ్ చేసి పెట్టుకున్న. ఏంటంటే ఇది ఒక టెన్ పచ్చిమిర్చి, మళ్ళీ 4 తెల్లగడ్డలు, ఒక చిన్న సైజు ఆనియన్, అలాగనే కొత్తిమీర, పుదీనా కొంచెం. ఇదంతా వేసి నేను ఇలా గ్రైండ్ చేసుకున్నాను. ఇలాంటి టైంలో మనకి ఇలా వేగిన తర్వాత ఆఫ్ చేసుకొని ఇది చల్లార్చుకుందాం. కచ్చా పచ్చగా ఇలా పచ్చిమిర్చి అని మనము పచ్చిమిర్చి ఒకటే కాదు, పుదీనా, కొత్తిమీర, ఒక ఎర్రగడ్డ, తెల్లగడ్డ, 2 తెల్లబాయలు అన్నీ వేసి కచ్చా పచ్చగా వేసుకున్నాము, గ్రైండ్ చేసుకున్నాము కొంచెం పచ్చిగా. ఇప్పుడు చల్లార్చిన టమోటా వేసేసుకుందాం మనము. మనం ఏంచి తిం కదా టమోటాలు, అవి చల్లార్చుకొని వేసుకుందాం. ఒకటి పచ్చిగా వేసుకుందాం, అవన్నీ నూనెలో వేగించుకున్నాం కదా, ఇది మాత్రం ఒకటి మనము పచ్చిగా వేసేసుకుందాం గ్రైండ్. ఇప్పుడు గ్రైండ్ చేసుకుందాం. ఒక పచ్చి ఆనియన్ కూడా మనము మిక్సీ జార్లోకి వేసేసుకున్నాము. ఇప్పుడు మనం ఆనియన్ ఒకటి వేగించుకున్నాం కదా, ఇంకోటి నంచుకోవటం. ఇప్పుడు ఆనియన్స్ వేసేసుకుంటున్నాం, పచ్చివి, పచ్చి ఆనియన్స్ ఇప్పుడు మనం వేసుకున్నాం. ఇలా వేగిన ఇప్పుడు ముందే వేసిండేవని ఇలా గ్రైండ్ అయినాక పచ్చివి టమాటోలు, సారీ, ఆనియన్స్ వేసేసుకుందాం. ఇప్పుడు మనం ఇది ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. ఒక బౌల్ తీసుకొని బాగా మిక్స్ చేసుకుందాం. బాగుంది, చాలా బాగుంది. ఇంకా మనము ఇది టమాటా వేసిన తర్వాత చూసారు కదా ఫ్రెండ్స్, మన టమోటా చట్నీ ఎలా కనపడుతుందో. సో వండర్ఫుల్గా కనపడుతుంది, ఇంకా తింటే ఇంకా బాగుంటుంది ఫ్రెండ్స్. సో రియల్గా సూపర్గా ఉంటుంది. ఖచ్చితంగా ఈ రెసిపీ మీరు ట్రై చేయండి, మీకు లైక్ చేయండి. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కొట్టండి. అప్పుడు మీకు నా వీడియోస్ అన్నీ మీ వరకు చేరుతాయి, లేకపోతే చేరవు. పక్కనుండే సబ్స్క్రైబ్ చేసి పక్కనుండే గంటను కొట్టేయండి. సో ఈ వీడియోస్ అన్నీ నచ్చినట్లయితే లైక్ కూడా చేసేయండి. సో చూసారు కదా ఎంత వండర్ఫుల్గా కనపడుతుంది మన టమోటా చట్నీ. సో ఖచ్చితంగా అందరూ ట్రై చేయండి. బాయ్ బాయ్.